నెల్లూరు జిల్లా నువ్వూరుపాడులో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతుల జన్మదినం సందర్భంగా గ్రామ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల్లో తమ గ్రామ అవసరాల కొరకు చైతన్యం రావాలని, ఉపాధి పనులకు సంబంధించి గ్రామాల్లో చేయవలసిన పనులు నమోదుకు, పర్యవేక్షణకు ప్రజల ఆసక్తి ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తమ గ్రామ సమస్యలను తీసుకెళ్లారు. సూచనలు వస్తాయి గ్రామ సభల నుంచి, ఇదన్నీ కూడా చూసుకొని ఐపీఓ స్థాయిలో మండల్ ప్లాన్ అడిషనల్ గా ప్రిపేర్ చేయడం జరుగుతాయి. దాంట్లో మీరు చెప్పినట్టు మెటీరియల్ కాంపోనెంట్ సంబంధించిన ఏదైనా వర్క్లు కావాలంటే ఖచ్చితంగా టేకప్ చేస్తాం. అందరికీ నమస్కారము. ఈరోజు మనకు ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో 722 గ్రామ పంచాయతీలో కూడా మనం గ్రామ సభలు అయితే జరిపిస్తున్నాము. జిల్లా స్థాయిలో ఇప్పుడు 38 మండలాల్లో ప్రతి మండలాలకి సంబంధించి జిల్లా స్థాయి నుంచి స్పెషల్ ఆఫీసర్ను కూడా వేసి ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఒక అంటే ఒక ఇన్వైటీ కింద ప్రతి ఒక్క గ్రామ సభలో ఆ మండల స్థాయిలో గ్రామ సభలు అటెండ్ చేయ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలందరికీ కూడా చెప్పి ఎంపీడీఓ స్థాయి నుంచి మండల స్థాయిలో సిబ్బందులను కూడా గ్రామ సభలు అటెండ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే సుమారుగా 100 గ్రామ సభల దాకా ఆల్రెడీ జిల్లాలో కౌంటట అయి ఉన్నాయి. మనకు సాయంత్రం లోపల ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలన్నీ కూడా కండక్ట్ చేస్తామనుకున్నాము. దీనిలో ఒక 4 అంశాల మీద డిస్కషన్ బాగా జరగాలి అని చెప్పి ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం గ్రామ సభలు మొదలు పెట్టినప్పుడు కూడా సిఓజర్పి గారు అదన్నీ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్లీ ఏంటంటే ఈ యొక్క ప్రతి ఒక్క గ్రామాన్ని స్వర్ణ గ్రామం కింద ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అనే ఆ ఒక విషన్ మీద మనం ఇక్కడ చర్చలు అయితే జరగాల్సిన అయితే అవసరం అయితే ఉంది. దీనిలో భాగంగా ఒకవేళ ఇండివిజువల్గా ఒక మనిషికి సంబంధించి ఏమైతే సదుపాయాలు ఇవ్వగలుగుతామో, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, ఎల్పిజి కనెక్షన్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటివి దాని గురించి మాట్లాడడం కానీ దాంతోపాటు ఒక కమ్యూనిటీ, ఒక గ్రామం సంబంధించి ఏమైతే సదుపాయాలు కావాలో, మనకు చూస్తే రోడ్డు అంటే మన గ్రామం నుంచి బయటికి వెళ్ళిన రోడ్డు